లాక్డౌన్ ప్రారంభం నుండి ఆత్మకూరు పట్టణ పేద ప్రజలకు తమ వంతు సహకారం అందించిన డాక్టర్ భూమిడి సుందర రామరెడ్డి చార్టబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మరోసారి తమ సహాయ సహకారాలు అందించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కంటోన్మెంట్ జోన్గా విధించబడి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చింతచెట్ల ప్రాంతంలో నివసిస్తున్న 90 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. బొమ్మిరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తోడ్పాటు అందించగా బి తారకనాథ్ రెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లక్కు ప్రసాద్, సాదిక్ హుస్సేన్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు వారం రోజుల క్రితం ఇక్కడ చింతచెట్లు ఏరియాలో ఒక కరోనా పాజిటివ్ కేసు ఒకరికి రావడం జరిగింది. అది రావడం బాధాకరం, దురదృష్టకరం. ఇప్పుడు అయినా కూడా ఎవరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అనేది ఎలాంటి జలుబు అనేది ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుంది. ఈ జబ్బు అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది. సో విచ్ ఇస్ బేసిక్లీ ఈ కరోనా వైరస్ కూడా ఒక జలుబు లాంటి వైరసే. చాలా కొద్ది మందికి, అది తక్కువ మందికి, అరౌండ్ 1-2% పాపులేషన్కే అది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్గా ఉంటుంది. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తగా, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది ఇప్పుడు ఇక్కడ రావచ్చు, రేపు మన ఏరియాలో రావచ్చు, మన ఇంట్లో కూడా రావచ్చు. అయినా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అది సాధారణ జబ్బే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా అన్ని తగిన చర్యలు తీసుకుంటుంది. బట్ సెల్ఫ్గా మన ఏరియాని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా ఏరియా ప్రజలు కూడా కోరుతున్నారు. అలాగే సో వారు ఈ కరోనా వైరస్ రావడం, సో ఈ ఏరియానంతా కంటైన్మెంట్ జోన్గా చేయడం, సో వారు బయటికి రాలేకపోవడం, వారు బయటకు వచ్చి పనులు చేసుకోలేకపోవడం, సో వారి జీవనం కూడా ఇబ్బందిగా ఉంది. సో అది గమనించిన మేము డాక్టర్ బిఎస్ఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు ఇవాళ దాదాపు 80 కుటుంబాలకి ఇక్కడ అందించడం జరుగుతుంది. సో వారికి మా తరఫున సర్వీస్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది.